ओ गणना गणपतिगवामहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पत शृण्वन्न तुस्म श्रीमहागणाधिपत नमो नम शुणो देवी सरस्वतीवाजे भर्वाजिवती श्री श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा च గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ ప్రేక్షకులకు శుభోదయం కార్తీక మాసం కార్తీక పురాణం యొక్క విశేషాలు చెప్పుకుంటున్నాం కార్తీక పురాణం అనేది స్కంద పురాణ అంతర్గతమైనటువంటి అంశాలతో కూడుకుని దాని మొత్తాన్ని కూడా ఒక బ్రీఫ్గా కార్తీక మాస విశేషాలు మాత్రమే ఒక పురాణంగా మనకి యువతలు తీసి పెట్టారు దాంట్లో భాగంగా వశిష్ఠ జనకుల యొక్క సంవాదం మనం చూస్తున్నాం కార్తీకంలో మనం చేయాల్సినటువంటి నిత్యంలో చేయాల్సినటువంటి ధర్మాలు ఆ ధర్మాలని ఆచరించడం మూలంగా వచ్చేటువంటి ఫలితాంశాలు విశేషాలు వీటినన్నింటినీ కూడా ఇక్కడ మహాముని ఆ జనక మహారాజును ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఇక్కడ మూడో అధ్యాయం ప్రారంభమైంది కార్తీక పురాణంలో సహజంగా కార్తీక పురాణం అంటే కథలు ఒకటే చెప్తూ ఉంటారు అని అనుకోవద్దు కార్తీకంలో పురాణం చక్కగా తెలుగులో స్పష్టంగా ప్రింట్ అయిపోయి బయటకు వస్తే చదువుకుంటే అర్థమైపోయిగా ఉంటే మళ్ళీ ఒక ఉపన్యాసం ఎందుకు జరగాలి అంటే ఈ ప్రవచకులు వాళ్ళ యొక్క గురువుల ద్వారా అలాగే వాళ్ళ పరంపరలో కుటుంబాల్లోనూ అన్నిట్లోనూ కూడా వాళ్ళు తెలుసుకున్నటువంటి ధర్మాలు ఇక్కడ ఆ ధర్మాలతో సమాంతరమైనటువంటి కథాగమనం ఏది నడుస్తోందో దాన్ని విశ్లేషణ చేస్తూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా ఏర్పాటు చేసినటువంటి అంశమే ఈ యొక్క కార్తీక పురాణం పురాణం ఒకటే ఇది ఒకటే కాదు ఏ పురాణం అయినా సరే మన వాళ్ళు ఇక్కడ అంత ఒక్కొక్క దానికి ఉదాహరణలు చెప్పుకుంటూ ఉపమానాలు చెప్తూ ఎందుకు వెళ్తారు అంటే ధర్మాన్ని విస్తృతంగా తెలియజేయాలి విస్తృతంగా తెలియజేస్తే అప్పుడు మనకి దానికి యొక్క వివరాలు తెలుస్తాయని కార్తీకే మాసి రాజేంద్ర స్నానదాన జపాదికం లేషం వాగురు మర్త్యహ తయ్య ఫలం స్మృతం వశిష్ఠులు గారు మూడో అధ్యాయం ప్రారంభం చేశారు చెప్తున్నారు ఏమయ్యా కార్తీకంలో మరి స్నానం దానం జపం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం కాబట్టి ఇక్కడ ఇందులో చేసేటువంటి స్నాన దాన జపం ఈ మూడు కూడా అంటే రోజు స్నానం చేయమా అని మీకు ఒక అనుమానం రావచ్చు దానం సందర్భవశం చేస్తాం శక్తి అనుసారంగా అనేటువంటి కోరిక కలగవచ్చు జపం బుద్ధిపూర్తి చేస్తాం అని అనుకోవచ్చు ఇక్కడ సమయాన్ని ఒకదాన్ని ఉదహరిస్తున్నాడు సమయంతోనే కూడుకుని ప్రతి కార్యక్రమాన్ని చెప్పాడు భారతీయ సంస్కృతిలో ఏ ఒక్క అంశానికి కూడా సమయ పాలన లేకుండా ఆయన ఏ విషయాన్ని చెప్పాల ఇది ఖచ్చితమైన అంశం ఎందుకులాగా సమయ పాలన సమయానికి అంత విశిష్టత అనేది ఆలోచిస్తే మనకి ప్రతి పని కూడా సిస్టమేటిక్గా టైం టు టైం షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఒక కుటుంబంలో ఉన్నాం మనం ఆ కుటుంబంలోనే మనమే కనుక టైం టు టైం స్నానము భోజనము పూజ నిద్ర ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తాం అనుకోండి మనని అనుసరించి మిగతా వాళ్ళు కూడా ఇంకా సమయపాలన ఆటోమేటిక్గా సెటడ్ అయిపోతుండదు వాళ్ళ వాళ్ళ షెడ్యూల్స్ కూడా ఆ నాన్నగారు ఒంటి గంటకల్లా భోజనానికి వస్తారు ఆయనతో పాటు భోజనం చేయడం కానీ ఆయన భోజనం కానీ చేయడం కానీ అన్ని పెట్టున్నారు అనుకోండి కరెక్ట్గా అంత మీకు కూడా ఒంటి గంటకి ఎన్ని పనులు ఉన్నా సరే నాన్నగారితో కలిసి భోజనం చేయాలి అనేటువంటి నియమంతో ఇంటికి రావడం అలవాటు అవుతుంది ఇదే సమయం అనేది లేకుండా నాన్నగారు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తింటాడంటే పిల్ల కూడా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తింటూ ఉంటారు నాన్నగారు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేస్తారంటే పిల్ల కూడా ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేస్తారు అందువలన పంచువాలిటీ ఏర్పాటు చేయడం కోసం చెప్పేసి ఇటువంటి నియమాలు ఏర్పాటు చేశారు గురువుగారు పొద్దునే సూర్యోదయం ఆరింటికి కరెక్ట్గా ఆరింటికి ఆయన అగ్నిహోత్సం చేసుకుంటాడు అంటే విద్యార్థులు పొద్దున్నే ఆరింటికిలో ఆయనకి అగ్నిహోత్తరానికి కాల్చడం ఏర్పాటు చేయడం అనేది అలవాటు అవుతుంది అలాగే పొద్దున ఎన్నింటికల్లా భర్త ఆఫీస్కి వెళ్తాడు అనేది ఒక టైం ప్రకారం నడుస్తుంది అనుకోండి భార్య కూడా ఎనిమిదింటికల్లా అతనికి టిఫిన్ తయారు చేసి పెట్టడం కావాల్సిన కాఫీయో టీయో తయారు చేసి పెట్టడం అనేది అలవాటు అవుతాయి భర్త ఎప్పుడు వెళ్తాడో తెలియనప్పుడు ఆవిడ మాత్రం టైం ప్రకారం అట్లా అవుతుంది కాబట్టి కుటుంబం మొత్తం అంతా కూడా అంటే వ్యవస్థాధర్మం నేను కుటుంబాన్ని ఉదాహరణ చేశాను వ్యవస్థాధర్మం మొత్తం అంతా కూడా పాడవుతుంది అలాంటి వాటిల్లో ప్రత్యేకించి ఇప్పుడు ఈ కార్తీక మాసానికి ఒక స్నానానికి సమయం కూడా పెట్టాడు సూర్యోదయా పూర్వమైన స్నానం అందరూ కలిసి నదికి వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఉండి వ్యవస్థ మళ్ళీ అందరం కలిసి చేయాలి మరి నది దాకా వెళ్ళి రావడం అంటే బండి వెళ్ళి వెహికల్స్ ఉన్నాయి వెళ్తారు వెహికల్స్ ఉన్న తెల్లవారు సమ అక్కడ దుష్టులో దుర్మార్గులో ఉంటే మళ్ళీ ఎదుర్కోవడం నలుగురు మనం ఉంటే కదా మంచి వాళ్ళు నదికి స్నానానికి వెళ్ళు వెళ్ళిన వాళ్ళలో ఒక యూనియన్ ఉందనుకోండి ఎదుర్కొన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కానీ ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం వస్తుంది అలాంటి నియమాలని కొన్నట్టు మనకి ఏర్పాటు చేసుకోవడం కోసమే ఈ స్నానానికి ఒక సమయం ఏర్పాటు చేశాడు అలాగే మరి జపానికి కూడా దాని సమయం ఉంది జపం కూడా ఎప్పుడు పడితే చేయడానికి లేదు దానికి కూడా సమయం కేటాయించారు అంటే సదాచారంలో చేసేటువంటి జపం చేయడానికి కూడా మంచి నియమాలు ఏర్పడేశారు రోజు కూడా స్నానం చేస్తూనే ఉంటాం రోజు జపం చేస్తూనే ఉంటాం బుద్ధి ప్రల్ల శక్తి అనుసారంగా దానం చేస్తూనే ఉంటాం కానీ కార్తీకంలో చేసేటువంటి ఈ స్నానం ఉందే చాలా విశేషమైంది అది కార్తీక దామోదర ప్రీత సంకల్పం చెప్పి చేస్తూ ఉంటాం ఇక్కడ దాని సంకల్పం విషయాలు కూడా ముందు ఇదే ఘట్టంలో ఇదే అధ్యాయంలో వస్తాయి అనిత్యం దేహమాశ్రిత్య కార్తీకోక్తంచరే నహి స్త్రీయో వారుషో శ్వానయో నిషతం రజయేత్ స్త్రీలు కానీ పురుషులు కానీ మరి ఈ కార్తీకంలో నాకు జలుబు చేస్తుంది నదికి వెళ్తే అనవసరంగా నదిలో దిగితే అక్కడ ఆ పక్కన ఏదైనా తుక్కు తూడు కనుక ఉంటే ఎలర్జీ వస్తుందేమో ఇలాంటి దేహం మీద ప్రీతితో ఎవరైతే కార్తీక వ్రతానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏం చేయరూ వాళ్ళు నూరు జన్మల వరకు కుక్కై పుట్టేందుకు అవకాశం ఉంది అంటే మనకి తర్వాత చూస్తామా అండి ఏమండి కుక్కలాగా పుడతాం ఏదో చెప్తున్నారు చేపల్లాగా ఉన్న ఈ మాటలన్నీ కూడా నిజంగా తర్వాత జన్మలు మనం చూస్తామా అని అనుకోకాలి అంటే మనిషిని భక్తి మార్గం వైపు నడిపించే ప్రయత్నంలో భాగంగా ఇంకో పురాణిక చెప్తూ ఉంటాడు ఈ పంజే భయాన్ని చేసిన పాపాలు పోతాయి అంటాడు అది చేస్తాం చేయంగానే వెనకాల ఈ కార్తీక మాసంలో చేయనటువంటి దోషాల ప్రభావం పోతుంది కానీ ఎక్కడికక్కడ చేయాల్సిన మనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి మనకి వర్క్ లోడ్ తగ్గిపోతుంది బర్డెన్ తగ్గిపోతుంది అంటూ ఉంటామే ఇప్పుడు ఒక ఉన్నాడు వాడు ఇంజనీరింగ్ నాలుగేళ్ళు రెండు సంవత్సరాల పాటు పేపర్లు సరిగ్గా రాయకుండా అట్టే పెట్టినాడు ప్రతి సంవత్సరం రెండు ఐదు పేపర్లు మిగిల్చేశాడు వాడు తెలుగులో వాడే వాడికి మంచి గురువుగారు దొరికాడు మూడో సంవత్సరాలు ఒకసారికి మూడు సంవత్సరం పేపర్లు వెనకాల మిగిలిన నాలుగు సెమిస్టర్లు ఎనిమిది పేపర్లు కలిపి పూర్తి చేశాడు కానీ ఇన్ని పేపర్లు పూర్తి చేయడానికి వాడికి లోడ్ ఎక్కువ ఓట్ల అది కాకుండా ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ పడి పూర్తి చేసాడు అనుకోండి వాడికి తేలిక వాడి చదువు పూర్తి అవుతుంది అలాగే ఈ పుణ్యకార్యాలు అనేవి ఖర్చుతో కూడినవు కాదుగా చక్కగా హాయిగా నడుచుకుంటూ మార్నింగ్ వాక్ చక్కగా నలుగురితో కబుర్లు చెప్ప నదికి వెళ్ళడం స్నానం చేయడం నా కబుర్లు అంటే ధ్యానానికి సంబంధించిన కబుర్లే అక్కడ వెళ్ళి స్నానం చేయడం చక్కగా సంకల్పం చేసుకోవడం జపం చేసుకోవడం రావడం ఇవన్నీ ఖర్చు లేని పనులే ఆరోగ్యానికి మంచిది అలాగే మరి ఈ కార్తీకంలో అలాగ నడుచుకుంటూ వెళ్ళడం మూలంగానూ నది స్నానం చేయడం మూలంగా శరీరం బాగా చక్కగా మన కంట్రోల్లో ఉండే అవకాశం వస్తుంది అందువల్ల వాటిని ఆచరింప చేయడం కోసం అని చెప్పేసి చెప్తూ ఈ తర్వాత నూరు జన్మలు కుక్క జన్మ ఎత్తే అవకాశం ఉంది అన్నాడంటే దాన్ని ఇక్కడ మనం ప్రూవ్ చేసేందుకు వీలుగా మాట్లాడడం అది పురాణోత్తంగానూ ప్రూవ్ చేయలేం సైంటిఫిక్గాను ప్రూవ్ చేయలేం కానీ అంటే ఈ జన్మకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి మనిషి పుణ్య మార్గాలు చేయాలి పుణ్య కార్యక్రమాలు చేయాలి భక్తి మార్గంలో ఉండాలి అనేటువంటి అంశంలో వాడిని వైపు భక్తి మార్గం వైపు నడిపించే ప్రయత్నంలో భాగంగా ఇన్ని మాటలు చెప్తూ ఉంటాడు పౌర్ణమ్యాహా కార్తికే మాసి స్నానదాన ఆచరేతు కోటి జన్మ సుజండాల ఎవనో సంజాయితే నృపా కార్తీక పూర్ణిమ నాడు కనీసం కార్తీక మాసం మొత్తం చేయలేకపోయినా కార్తీక పూర్ణిమ నాడైనా సరే ఉపవాసం నుండి స్నానం దానం చేయనివాడు మరి కోటి జన్మలు చండలుడై పుడతాడా అని చెప్తున్నాడు అంటే దుర్మార్గుడై పుడతాడు అని మరి ఇక్కడ ఇవన్నీ కూడా గ్రంథంలో చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనిషిని భక్తి వైపు ప్రేరణ చేయించాలి ఇవన్నీ ఏదో విధంగా మరి ఆ తర్వాత దీని గురించి చెప్తూ ఈ గతంలో జరిగిపోయినటువంటి ఒక కథ ఒకదాన్ని ఇక్కడ జనక మహారాజు వారికి ఉదహరిస్తున్నాడు వారు జనక మహారాజుకి చెప్తున్నారు తత్వనిష్టస్ చరితం తత్సమానే శృణు ఆంధ్రదేశే ద్విజ కశ్చిత్ తత్వనిష్ఠ ఇది శ్రుత సర్వశాస్త్రాశల సత్వ సత్యవాదీదిచేంద్రియ తీర్థయాత్రాసు సర్వూతుదయాపుర ఒక ఇతిహాసం చెప్తాను వినుమయ అని చెప్పేసి దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు ఏమిటా అంటే అయినటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు పూర్వం ఈ తత్వనిష్ఠుడు అనేవాడు ఏ ఎక్కడవాడు అంటే ఆంధ్రదేశానికి వాట ఈ ఆంధ్రదేశం అనేది మరి స్కంద పురాణంలో ఆంధ్రదేశాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు అంటే అక్కడ మరి ఆ ఆంధ్రదేశం అనే పదాన్ని అక్కడి నుంచే ప్రారంభ చేశాడు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం వ్యాసమహర్షి ఐదు వేల ఒక్కొంద సంవత్సరాల క్రితం వ్యాసమహర్షి అత పూర్వం ఆయన పురాణాలు విభజించాడు రాశాడు ఆయన ఆ పురాణాల్లో ఆంధ్రదేశం గురించి మాట్లాడేటంటే ఈ ఆంధ్రదేశం అనేది ఐదు వేల ఒక వందల సంవత్సరాల కితం నుంచే ఉంది ఇవాళది కాదు అనేటువంటి అంశం మనకు తెలియాలి ఇట్లాంటి పురాణాల ద్వారా మనం వాళ్ళ సమాజంలో మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇట్లాంటి శబ్దాలు ఈ ఆంధ్రదేశం అనే శబ్దం ఇలాంటి వాటి యొక్క ఉత్పత్తి మీద గొడవ చేస్తూ ఉంటారు చాలామంది అందరూ సరోజ్ఞవాల్సిన అవసరం లేదు అందరికీ కూడా అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు కానీ మనకి తెలిసిన అంశంలో ఆ సందర్భానికి సంబంధించినటువంటి అంశాలు కనుక ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఆంధ్ర అనే పదం ఎప్పటి నుంచి ఉంది అంటే మనకి మరి ఇంచుమించుగా ద్వాపరయుగంలో ఆయన ఈ విషయాలని రాసుకుంటూ వచ్చాడంటే సృష్టి ఆరంభం నుంచి కూడా ఆంధ్రదేశం ఉంది అనేది మనకు స్పష్టం అవుతోంది మరి ఈయన సమస్త శాస్త్రాలు అడయ్యా అబద్ధం వాడేటువంటి లక్షణాలు లేవు ఇతనికి పైగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఇతను సత్యవాది జితేంద్రియ సత్యాన్ని ఎక్కువగా ధర్మశాస్త్రం బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే అన్ని రకాల ధర్మాలకి అన్ని రకాలైనటువంటి మతాలకి అన్ని రకాలైనటువంటి విశేషాలకి కూడా సత్యం వదా ధర్మం చేరాలని ముఖ్యమని అనుకుంటున్నాం కదా అందువల్ల సత్యం సత్యంగా మాట్లాడడం ధర్మంగా ప్రవర్తించడం ఈ రెండు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మూలంగా సమాజానికి బాగా శ్రేయస్సు చేకూరుతుంది వాళ్ళని చూసి నలుగురు మారంటే అలా నలుగురు నుంచి ఇంకో నలుగురు మారంటే చైన్ సిస్టమ్ మొత్తం అంతా సమాజం బాగుపడే అవకాశం వస్తుంది అందువలన అవకాశం ఉన్నంత వరకు కూడా అబద్ధం ఆడకుండా నిజాలే మాట్లాడుతూ ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి అటువంటి ఈ నా ఏం అంటే తీర్థయాత్రలందు ఆసక్తి కలిగి తీర్థయాత్రలు చేస్తున్నట్ట ఎప్పుడూ కూడా తీర్థయాత్రలు తరచుగా చేస్తుండాలి అందరూ కూడా మన పూ పూర్వీకులు చక్కగా ఈ కార్తీకంలో ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు అంటే క్షేత్రాల్లో నిత్యం జరుగుతూ జరుగుతుండడం మూలంగా అలాగే భక్తుల యొక్క నిజమైన భక్తుడు అక్కడ గుడికి వెళ్తాడు ఆ భక్తుల యొక్క పాద సంచారం అక్కడక్కడ జరుగుతుంది కదా అట్లాంటి వాటి మూలంగా అలాగే నిత్యం అర్చన జరుగుతుండడం మూలంగా దేవాలయాల్లో ఒక విధాన శక్తి దాగి ఉంటుంది మన ఇంట్లో మరి లేదా అంటే మన ఇంట్లో నిత్యం అర్చన చేస్తున్నాం మనం ఒక్కళ్ళే చేస్తున్నాం మనలాంటి వాళ్ళని చాలామంది అక్కడ అర్చన చేస్తున్నారు ఆ సందర్భంలో అక్కడ దేవాలయాల్లో చాలా చక్కటి ఎనర్జెటిక్ వేవ్స్ బాగా మూవ్ అవుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో మనం కూడా అక్కడ ఉంటే మనం కూడా అర్చన చేసుకుంటుంటే వాటి ప్రభావంగా మనకు కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సమస్యలు త్వరగా తీరే అవకాశం ఉంది అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో యాత్రలని మన వాళ్ళు ఎంకరేజ్ చేశారన్నమాట ఈ యాత్రలు చేస్తున్నట్టన తత్వనిష్ఠుడైనటువంటి బ్రాహ్మడు ఒకసారి గోదావరి తీరం దాకా వెళ్ళాడు ఈ గోదావరి తీరంలో ఆయన ఒక మర్రి జట్టు ఒకటి ఉంది ఆ మర్రి జట్టు మీద ఒక ముగ్గురు బ్రహ్మరాక్షసును చూశాడు కదాచితీర్థయాత్రం అటమానో నరేశ్వర గోదావరి తటే రాజన్న వటే చాంబరచుంబిని తస్మిన్ బ్రహ్మరాక్షస బ్రహ్మరాక్షసా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఊర్ధ్వకేశా జుట్టు పైకి ఉందట నుంచి నిలబడి ఉందట అలాగే కరాళస్యా నోరు విఘటంగా ఉంది కృష్ణదేహా శరీరాలు ముగ్గురు కూడా నల్లగా ఉన్నాయిట కృషు అలాగే పొట్ట కృషించినట్టుగా ఉంది రక్త నేత్ర శ్మశ్రుముఖ రక్త నేత్రాలు అంటే ఎర్రటి కళ్ళు అలాగే గడ్డం స్పశ్రు అంటే గడ్డం ముఖ ముఖం ఈ మూడు కూడా ఎర్రగా ఉన్నాయి అలాగే దీర్ఘదంతా శిపాణయ వాళ్ళ దంతాలు బాగా పడుకున్నాయి అలాగే చేతుల్లో కత్తులు పెట్టుకుని ఆ కత్తుల మీద పుర్రలు తగిలిచ్చి ఏం చూసేసేటే వెంటనే తీర్ధయాత్రల ప్రభావం ఆ గోదావరి తీరంలో ఆ బ్రహ్మ బ్రహ్మరాక్షసుని చూశాడు మర్రి మీద వెంటనే ఆయన నుంచి భయం వేసి బాబుని చూస్తే అసలు ఆరు క్రోషాల దూరంలో అక్కడ జంతువులు కానీ పక్షులు కానీ పెట్టలు కానీ ఏమీ లేవుటండి మొత్తం అంతా వెళ్ళిపోతుంది వడస్య ఫలితో రాజన్ త్రిగవ్యోతిర్ నిరంతరం మనుష్యా పశువస్తద్వత్ పక్షిణస్య మృగా నకాది చిరంతస్మి రాక్షభయాత్ నకాచిద్ చిరంతస్మి చిరంతిస్మి ఇక్కడ అసలు ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఏం తిరగట్లేదు మహాపర్వత సంకాషై పశు పక్షి మృగాది వడ వృక్ష సమీపేదు బహుభైర్ భీమదారుణై ముచ్యంతే బహోన్యోన్యం శబ్ద ప్రాణఫలిప్రదా అక్కడ జంతువులు వాడు తిరుగుతున్నటువంటి సంచారం మృగాలు తిరుగుతున్న సంచారం పక్షులు తిరుగుతున్న సంచారం ఏమీ లేదు ఇక్కడ ఈ తత్వనిష్ఠుడు చాలా భయంతో ఆ బ్రహ్మరాక్షసులను చూసి ఇంకా ఇట్లా కాదులే అని చెప్పేసి వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభం చేసేట దృష్ట్యా ద్విజపరో రాజన్ కార్తీక స్నానతత్పర గచ్చంద దర్శధన్ మార్గే రాక్షసాను వృక్షమాశ్రితాను పరిగెత్తున్నాడు ఇంకా ఆ రాక్షసులను చెట్టు మీద ఉన్నటువంటి రాక్షసును చూశాడు చూసి ఇంక ఇక్కడ ఉంటే మనకి కుదరద్రబాయిని కొన్నాడు పరిగెత్తున్నాడు పరిగెత్తుంటే ఇంకా తత్వనిష్ఠుడు ఏం చేశాడంటే భయం వాడు కూడా మళ్ళీ అక్కడ మామూలుగా పరిగెత్తట్లేదండి ఎందుకంటే శాస్త్రం తెలిసినవాడు ఈ సమయంలో కూడా మరి మనకి పురాణాలు చెప్పే కారణం కూడా ఎందుకంటే పురాణాలు చదవడం మూలంగా మనకి ఒక విధమైన భక్తి మార్గంతో పాటు సందర్భానుసారంగా భగవంతుని తలుచుకోవడం అలవాటు అవుతుంది ఈయన చూడని శాస్త్రాలు చదువుకున్నాడు మంచి నిష్ఠాగర్షుడు ఇంద్రియ నిగ్రహం కలిగినట్టు వాడు రాక్షసును చూసి పరిగెత్తం మొదలెట్టాడు తీర్థాత్రులకు వెళ్తూ వెంటనే ఏషిక్కడ హీన ఆయన సంహృదయస్త్ర ప్రాణభీత విహల స్మరన్ విష్ణు పదద్వ్వన్వం తనిష్టోపనీయతే నారాయణ అనువయ సమస్త భయవద్ంసిన్ త్రామాం శరణాగతం న్యం పశ్యామి దేశే త్వత్తోహం జగదీశ్వర ఏం పలాయమానం తం రాక్షస అనుగతస్త ఉత్ని నారాయణ లోకేష అభయ్య నా ము లంకించవయ్యా నువ్వు సమస్తమైనటువంటి సమస్త భయ విధ్వంస సమస్తమైనటువంటి భయాలు పోగొట్టేవాడివి మరి త్రాహిమాం శరణాగతం నేను శరణు పెడుతున్నాను నాకు నువ్వే దిక్కు నాకు భయాన్ని పోగొట్టుబయా నాణ్యం వశ్యామితే వేష ఆరు క్రోజుల దూరంలో ఏమీ లేవు ఇక్కడ కాబట్టి ఈయనకి రక్షణ ఎవరు ఆ శ్రీ మహావిష్ణువే ఎందులో అనుకుంటారంటే ఎక్కడో నువ్వు విష్ణువు ఇట్లా వచ్చి రక్షిస్తాడండి అని ఇదే గజేంద్ర మోక్షం ఘట్టని చెప్పేటప్పుడు చెప్తాడు గజేంద్రుడు ఆయన బలగర్వంతో మొసలి ఆయన్ని పట్టుకుని పీడిస్తున్నప్పుడు వీలైనంత వరకు దాన్ని పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు శక్తి అనుసారంగా ఆ శక్తి అనుసారంగా యుద్ధం చేస్తున్నాడు ఆ సందర్భంలో ఆయనకి ఆయన పక్కనటువంటి వేరే ఇతరమైనటువంటి ఏనుగులు కూడా సహాయం చేసినాయి బంధువులు అందరూ కూడా సహాయం చేశారు అంటే ఏ ఏనుగుల్లో బంధువులు అనమాట చేయగా చేయగా ఇంకే వాళ్ళందరూ ఇది మన వల్ల ఏ పని కాదు లేని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈయన బంధువులు ఎవరు కూడా ఈ సమయం రక్షించేవాళ్ళు లేరు కాబట్టి అని చెప్పి ఈయన తన శక్తిని మొత్తాన్ని కూడవటం యుద్ధం చేస్తున్నాడు కొంత యుద్ధం జరిగింది ఇంకా శక్తి అయిపోవచ్చింది లావ లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణములు ఠావులు తప్పిన వచ్చే అంటూ ఇంకా అప్పుడు శ్రీహరి గుర్తుకొస్తాడు ఆయనకి ఆహా నా శక్తి అయిపోయింది నా బంధువర్గం నన్ను కాపాడడానికి చేయలేని పరిస్థితులు వెళ్ళిపోయారు నా స్నేహితులు వెళ్ళిపోయారు నా సేవకులు వెళ్ళిపోయారు ఇంకెవ్వరు లేదు నాకు నీవే తప్పని తఃపరం బరుంగం పొందగు రావే ఈశ్వర కాబవే వరద సంరక్షంపు భద్రాత్మక అంటాడు ఈ ప్రాణాపాయ పరిస్థితి చివరిదాకా వచ్చేదాకా ఆ బలగర్వం అనమాట కానీ ఇక్కడ ఈయనకి ఏమిటి బలగర్వం లేదు ఇక్కడ ఒక చిన్న విశేషంగా గమనించారా పండితుడు కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కాబట్టి మరి అంతటివాడు వెంటనే బ్రహ్మరాక్షసును చూడంగానే త్రాహి నారాయణ గత నారాయణ నారాయణ వ్యయా త్రాహి నారాయణ వ్యయ సమస్త భయవిద్వంసం త్రాహిమాం శరణాగతం నాకు నువ్వే తప్ప ఇంకెవరు లేరయా అని చెప్పి ప్రారంభంలోనే మొదలు మొదలు కొట్టుకోవడం మొదలెట్టాడు సరే ఇట్లా పరిగెత్తున బ్రాహ్మణించాడంటే వెనకాల నుంచి వస్తున్నటువంటి ఆ బ్రహ్మరాక్షసుల వైపు ఒక్కసారి చూసాట మళ్ళీ ఆ బ్రహ్మరాక్షసులు వెనకాలే వస్తున్నారు ఆ బ్రహ్మరాక్షసుల్ని చూడంగానే ఈయన ఆయన వాళ్ళు చూశాడు వాళ్ళు ఈ బ్రాహ్మణ ముఖాన్ని దర్శనం చేశారు వెంటనే భయాత్ కంపాన్మితం విప్రం దృష్టి తత్తేజసాహతాహ తేజస్కులైనటువంటి మంచి తేజస్సు అయినటువంటి ఆ బ్రహ్మణ్ణి చూశారు వాళ్ళు దర్శనా తస్య విప్రస్య ఆ దర్శనమైనంత వెంటనే సంజ్ఞ సంజాయిత హేమలా వెంటనే వీళ్ళకి గత జన్మ స్మృతి కలిగి ఎందుకంటే ఈయన ఈ బ్రాహ్మడు మామూలు బ్రాహ్మడు కాదండి కారణం అంటే దృష్ట్యా ద్విజపరో రాజన్ కార్తీక స్నాన తత్పర ఈయన చాలా కార్తీక వ్రతాలు కూడా ఆచరించినటువంటి బ్రాహ్మడు రోజువారీ నియమం చేసుకోవడం వేరు వ్రతాన్ని ఆచరిస్తూ వ్రతానుబంధంగా కార్తీక మాసంలో స్నాన దాన జపాలు చేస్తూ తీర్థయాత్రలు చేసినటువంటి బ్రాహ్మడిన అటువంటి బ్రాహ్మణి కారణంగా ఆ శక్తి ప్రభావం అంటే కార్తీకం చేస్తే ఒక కార్తీక మాసం ప్రభావంగానే మీలో ఒక విధమైనటువంటి తపశక్తి వస్తుందా అంటే వస్తుందని చూపించడం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి మాట ఆయన సహజంగా తత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మడు మరి సమస్త శాస్త్రాలు చదివాడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు మరి సమస్త ప్రాణులు ఎందుకు వాడు తీర్థయాత్రలు బాగా చేసేవాడు అని చెప్పుకుంటూ వచ్చి అటువంటి గొప్పదైనటువంటి తత్వం కలిగినటువంటి తత్వనిష్ఠుడు యొక్క విషయంలో మళ్ళీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్గా అనమాట ఏమిటి అంటే ఒక విశేషాన్ని చూపిస్తున్నాడు నిష్ఠ్యాద్విజవరో రాజన్ కార్తీక స్నాన తరహా ఆ కార్తీక స్నానం అనేటువంటి దీక్షను బాగా చేసినటువంటి కార్తీక దీక్షను బాగా చేసినటువంటి బ్రాహ్మణుడు కారణంగా ఆ తపస్సు ప్రభావం చేత ఈ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణి ముఖం చూశాడు అంటే ఫస్ట్ ఈయన బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసును చూశాడు తత్వనిష్ఠుడు కానీ బ్రహ్మనిష్ఠులు అయినటువంటి ఆ బ్రహ్మరాక్షసులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ముఖాన్ని ఈయన చూడలేకపోయారు ఈయన పరిగెత్తున్నాడు ఈ పరిగెత్తున్న సందర్భంలో వాళ్ళు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు అప్పుడు పరస్పరం ఒకళ్ళనొకరు చూసుకోవడం జరిగిందనమాట అందులో భాగంగా వెంటనే గతస్మృతి వచ్చి వీళ్ళు ఏంటంటే చక్రుః ప్రణామంతే భూమౌ బ్రాహ్మణాయ మహాత్మనే తే రాక్షసా ప్రాంజలయ తదగ్రే నృపొంగవ తుష్ువిర్విధ విధైర్వాక్యై విప్రం భూతదయాపరం సహజంగా భూతగిలినటువంటి వాడు ఈ బ్రాహ్మణుడు తత్వనిష్ఠుడు ఈ రాక్షసులు ఏం చేశారంటే బ్రాహ్మణుడు చూసి వెంటనే భూమి మీద సాష్టాంగ నమస్కారం చేసేసి రాక్షసులు నమస్కారం చేసి వాడు ఆయన స్తుంచడం ప్రారంభం చేశారట ఈ దయాపురుడు బ్రాహ్మణుడు వెంటనే ఆగిపోయాడు బ్రహ్మాంస్ దర్శనాత్సో వయ నిష్కళయాలయా భగవద్గమనం బ్రహ్మన్ లోకోపకారణాయ వై మహతాం జీవనం లోకే ప్రాణినా ఉపకారకం విప్రతేజ విప్రతేచ ఏమయ్యా మీ దర్శనం వలన మేము అయ్యామయ్యా మీ రాక మాకు ఉపకారం కోరకయింది ఇది న్యాయమే కారణం ఏంటంటే మహాత్ములు వాళ్ళు జీవించేది అలాగే యాత్రలు చేసేది ఇవన్నీ కూడా లోకాలను ఉద్ధరించడం కోసమే అయితే సత్పురుషా పరార్థ కటకా స్వార్థం భత్యజేత్ వాళ్ళు స్వార్థం లేకుండా నిస్వార్థంగా తిరుగుతుంటారు అందుకోసమే సంగ సత్సుత అంటాడు సత్సంగత్వే నిస్సంగత్వం భజగోవింద స్తోత్రంలో శంకరాజేశ్వరాలు చెప్తూ ఉంటాడు ఎప్పుడు మంచి వాళ్ళతో కలక్ష చేస్తూ ఉండాలి మీరు మంచి వాళ్ళతో కాలక్షేపం చేస్తుంటే మీకు వచ్చే ఆలోచనలు మంచివి వస్తాయి మీకు జరిగే సంఘటనలు మంచివి జరుగుతాయి మీకు రాబోయే ఫలితాలు కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి అందుకోసం ఎప్పుడు కూడా చెడు వాక్యాలను ఎప్పుడు కూడా పలకద్దు చెడు వాక్యాలను తలవద్దు చెడు విషయాలని మళ్ళీ మళ్ళీ స్మరించదు అంటారు నీకు కష్టం రావచ్చు కాక కష్టం వచ్చినా సరే దాన్ని మళ్ళీ మాటి మాటి తెలుసుకోవద్దు కష్టం వచ్చింది దానికి ఏం చేయాలో ఆలోచుకో అందుకోసమే అందుకోసమే చాలా విశేషాలలో ఈ పురాణ కథలు చదవడం మూలంగా మనిషి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వ్యవస్థ జీవనం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది దాన్ని ఆ గ్రంథాన్ని అలా అన్వయం చేసుకుంటేనే వస్తుంది దాంట్లో ఎంతసేపు నెగిటివ్గా ఏదో చెప్తారే సామెత ఆ విధంగా కేవలం గ్రంథాన్వేషణ మాత్రం చేసుకుంటూ వెళ్తే మనకి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విశేషం అర్థం కాకపోగా సమయం వృధాయి ఎటు కాకుండా అయిపోతూ ఉంటాం అలాగా సత్పురుషుల యొక్క దర్శనం వీళ్ళకి ఎంత గొప్పదైనటువంటి అనుభూతిని ఇచ్చిందో ఏవం ప్రత్యుదితం శృత్వ బ్రాహ్మణో భయవర్చిత ఇంక అయిపోయింది ఈ బ్రాహ్మణ తత్వనుష్ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు శాస్త్ర పరిణితులు ఈయనకి ఆ బ్రహ్మరాక్షసులు ఎప్పుడైతే దండం పెట్టారో పొంగిపోయాడు ఇంకా ఇంక వెంటనే ఇమీడియట్గా ఏం చేశాడంటే వాళ్ళని చక్కటి మన మంచి మనసుతో వాళ్ళని ప్రశ్నలు మొదలెట్టాట కేది తాన్ ఆహా కే యూయం తాన్ ఆహా ఏమయ్యా ఏ కర్మ చేత ఇట్టి వికృతమైనటువంటి రూపాలు వచ్చినాయి అసలు మీరు ఎవరు అలా ప్రసన్నేనా అంతరాత్మనా కిమిదం కర్మణాకేనా ఏం కర్మ చేస్తే ఈ ఫలితం వచ్చింది కే యూయం ఇది ఎవరు అసలు నాత్ర సందేహ విష్ణు ఆకమ్మా భయం యత అసలు మీరు పూర్వముందు ఏం చేశారు అని చెప్పి అడిగి చూడండి మళ్ళీ ఇంకా అప్పుడు డాంబికం వాళ్ళని చూడంగానే ప్రయత్నం మొదలెట్టాడు ఇప్పుటా యుష్మాకం మా భయం యత మా అభయం యత మీకు భయం అక్కలేదయా చెప్పండి బ్రహ్మరాక్షత్రం చూసి బ్రాహ్మణుడు మళ్ళీ అదే శాస్త్రం చదువుకున్న వాడు యొక్క శాస్త్ర శాస్త్రపణితుడు సమయ సందర్భాలు చూసి చక్కగా మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తూ ఉంటుంది అసలు జపం తపం చేయడం మూలంగా మనిషి సందర్భాన్ని సద్వినియోగం చేసేటువంటి మంచి లక్షణాలు వస్తూ ఉంటాయి ఈ బ్రాహ్మడు మొట్టమొదటి వాళ్ళని చూడంగానే అసలు తన స్పర్శమర్చిపోతున్నటువంటి బ్రాహ్మడు ఆ బ్రహ్మరాక్షసులు ఎప్పుడైతే నమస్కారం చేసి దండం పెట్టి వెంటనే మాకు అనుకూలం చేయవయ్యా అని చెప్పి అడిగారు నీ యొక్క దర్శనం మాకు పూర్వస్మృతి వచ్చిందని చెప్పి వెంటనే వచ్చారు ఈయన ఇంకా పెట్టి రేగిపోవడం మొదలెట్టాడు భయం వక్కలేదే ఆట యుష్మాకం ఆ భయం యత భయం వక్కలేదు చెప్పనయ్యా అనట దేన సర్వం పృథక్ తత్కర్మాన్ని విప్రాగ్యము చూస్తే అర్థం తద్విధ సమాగ రాక్షసులు ఇంకా వాళ్ళ వాళ్ళ కథలు వాళ్ళు గతంలోసిన పాపాలు విడివిడిగా కూటే చెప్తున్నారు అహం అహంపురా ద్రవిడ ద్రావిడేషు బ్రాహ్మణీ బ్రాహ్మణాధమ నిష్ఠురో వాక్యచతుర గ్రావే మందర సంయగే సంయే బ్రహ్మస్వచంచుక్తం కుటుంబాసక్తబుద్ధినా బంధుభ్యో బ్రాహ్మణేభ్య నానా దాం మయా పురా బ్రహ్మస్త్వ ప్రణయాత్ భుక్తం ధర్తమం కులం తదేవ చదేవాచార్య రూపేణ దహత్య చంద్రధారకం రౌరవేయత భుక్ సభూమౌ బ్రహ్మరాక్షస దోషస్యాచ ప్రశమనే భూసురా నేను మధుర జహ్నలో బ్రహ్మరాక్షసున్నయ్యా నేను అలాగే ద్రావిడ దేశంలో ఉండేవాడిని ఒక గ్రామానికి అధికారికంగా ఉండేవాడిని గ్రామణీ బ్రాహ్మణ ఆధమ బ్రాహ్మణుల్లో నీచమైనటువంటి సంస్కారంలో ఉండేవాణ్ణి బ్రాహ్మణుల్లో నీచమైన సంస్కారం అంటే అసలు అన్నిటికంటే ప్రధానమైంది ఎన్ని త అంటే వాళ్ళ యుగం కాలం సమాజం వీటి ప్రభావంగా ప్రతివాడు ఇద్దరు తప్పు చేస్తూ ఉంటాడు ఎన్ని చేసినా వ్యవస్థాధర్మాన్ని పాడు చేయకుండా మరి క ఎన్ని రకాలన్నా సరే సంధ్యావందనాల లాంటి కార్యక్రమాలను కొన్ని నిర్ణయం చేసి చెప్పాడు అటువంటి సంధ్యావందనం లాంటి ప్రక్రియలు కనుక ఆచరిస్తే చేసిన పొరపాట్లు తప్పులు అన్నిటిని కూడా సరిదిద్దుకునే అవకాశాలు వస్తూ ఉంటాయి అటువంటివి చేయకపోవడం మూలంగా ఆ బ్రాహ్మణుల్లో మరి అధమమైనటువంటి స్థానంలో ఉన్నాడు అంటే బ్రాహ్మణులు చేయాల్సిన పనులన్నీ కూడా చేయలేదు అంటే ఇక్కడ కనీసం సంధ్యాహం నాది ప్రకరణం కూడా చేయలేదు అనేటువంటిది ఎందుకంటే సంధ్యావనానికి ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే తర్వాత ఈ మూడు బ్రహ్మరాక్షసులు చెప్పుకుంటూ వస్తాడు దాని యొక్క వివరాలని కూడా అందువల్ల దాన్ని ఇక్కడ నేను ఇక్కడ మళ్ళీ స్మరణ చేస్తాను మాటి మాటికి స్నానం సంధ్యావనం ఉంటారు ఏంటి కార్తీక పురాణం మొదలెట్టాక మీరు ఆ కథాగమనానికి అంటే అసలు ఇక్కడ ప్రా ప్రాథమికమైన ధర్మమే అది కాంపౌండ్ వాళ్ళు కట్టుకోకుండా ఇల్లు బాగా కడితే పెట్టలు వచ్చి వాళ్ళతో కుక్కలు వచ్చి వచ్చబోసి వెళ్తూ ఉంటాయి పశుపక్ష్యాలు వస్తూ ఉంటాయి అక్కడ పాడి చేస్తూ ఉంటాయి ఇది జరుగుతుంది కాంపౌండ్ కట్టాక లోపల పాక కట్టుకున్నా నష్టం లేదు అందువలన వ్యవస్థా ధర్మానికి వ్యక్తి ధర్మానికి ముఖ్యమైనది కామన్గా ఏదైతే ఉందో దాన్ని ఆచరించాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది అందులో స్నాన సంధ్యావనాలు సత్యం మాట్లాడడం ధర్మంగా ప్రవర్తించడం అనేవి ముఖ్యమైన అంశాలు వాటిల్లో ప్రధానమైనది అటువంటి వాడు ఏం చేసేటంటే ఎప్పుడు కూడా కఠినంగా మాట్లాడడం అలాగే ఇతరులకు ఇబ్బంది కలిగేలాగా మాట్లాడటం నేను బాగా నేర్పరినయ్యా మరి నిష్ఠురో వాక్చురహ నేను నిష్ఠురంగా మాట్లాడుతుండేవాడిని అలాగే వాక్ వాక్చాతుర్యం వాడిని అలాగే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని బాగా అపహరిస్తుండేవాడిని ఎందుకంటే నా కుటుంబాన్ని పోషించుకోవాలి నేను మిమ్మల్ని సరే ఇక్కడ బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడైనా సరే నా ఇంట్లో భోజనం పెట్టలేదయ్యా సరే బ్రాహ్మణుల సొమ్ము స్నేహం చేత నమ్మకంగా అంటే స్నేహం చేత హరిస్తున్నాడు అంటే నమ్మకంగా నమ్మకంతో అనమాట ఇట్లా చేయడం మూలంగా మరి ఏడు తరాలు నశిస్తాయని చెప్పేసి ఉంది కదా బ్రహ్మస్త్వం ప్రణయాత్ భక్తం దహత్యా సప్తమంకులం ఇక్కడ నా సొంత మాటలు ఏం వాడట్లేదండి ఏమంటే ఈయన బ్రాహ్మణుల గురించి ఎక్కువ చెప్పుకుంటున్నాడు ఇదంతా సొంత డబ్బా లాగా ఉందేమో అనుకుంటారేమో కార్తీక పురాణంలో మూడో అధ్యాయంలో స్పెసిఫిక్గా చెప్పిన ధర్మాల్లో మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు అలాగా స్నేహం చేసి బ్రాహ్మణ సొమ్ము ఎవరైతే తస్కరిస్తారో వాళ్ళకి ఏడు జన్మలు ఏడు ఏడు తరాలు కుటుంబం నశించే అవకాశం ఉంటుంది అలాగే దొంగతనంగా కనుక బ్రాహ్మణ సొమ్ము కనుక దొంగలిస్తే సూర్యచంద్ర నక్షత్రాలు ఉండేంత వరకు కూడా కుటుంబం నశించే అవకాశం ఉందయా అని చెప్పి వచ్చాడు తర్వాత ఇట్లాంటి తప్పులను చేసిన కారణంగా నేను మరణం పొంది తర్వాత యమలోకానికి వెళ్ళి శిక్షలు అనుభవించి తర్వాత ఇట్లా బ్రహ్మరాక్షసునే పుట్టానయ్యా ఇంతేకాకుండా బ్రహ్మరాక్షసు వైపుతావు కుక్కవైపు పుడతావు ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో ఎందుకు చెప్పుకుంటూ వస్తాడంటే మనిషిని భయపెట్టినా సరే సన్మార్గం వైపు నడిపించాలి అనేటువంటి ఆలోచనతో నాకు ఏదైనా సరే మంచి మార్గం కలగడం కోసం చెప్పేసి ఉపాయం చెప్పయా అని అడిగాడు ఇంక రెండో వాడు మొదలెట్టాడు మాత ఆపిన్వేషో నేను తల్లిదండ్రులను ఎక్కువగా ద్వేషిస్తుండేవాడిని నిత్యాన్నిష్ఠుర భాషణ వాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉండేవాడిని ద్వితీయో వాచితం విప్రం వినయ వనతో నృపా దారాపత్య సమాయుక్తో మృష్టాన్నం భక్షయామ్యహం పిత్రోర్మయో భయోశ్చాపి పర్యూషాన్నేన భోజనం నేను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు దూషించడం తల్లిదండ్రులని కఠిన మాటలతో హింసిస్తూ ఉండడం నేను నా భార్య పిల్లలని కలిసి చక్కగా ఆహారం తీసుకుంటూ ఉండడం ఆ తర్వాత మళ్ళీ నా తల్లిదండ్రులకేమో పర్యూ అంటే బాగా చద్దన్నం లాంటివి పెడుతూ ఉండడం బంధుభ్య బ్రాహ్మణే ద్రవ్య ఆసక్తే నయన్మయ బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కరోజు కూడా భోజనం పెట్టదయ్యా అలాగే ధనాన్ని బాగా సంపాదించాను మరి ఇంత ధనం సంపాదించి నేను దాన ధర్మాలు చేయకపోవడం కనీసం బంధువులకి కూడా సహకరించకపోవడం ఇవన్నిటిని కూడా చూసి వీటి ప్రభావం చేత నాకు జరిగింది ఏంటి అంటే ఈ యొక్క బ్రహ్మనాక్షతుడుగా పుట్టేట్టుగా శిక్ష పడింది కాబట్టి ఇక్కడ పుట్టానయ్యా అని చెప్పి బ్రాహ్మణత్వం అడుగుతున్నాడు ఆ తర్వాత ఈ బ్రాహ్మణుడు మూడో బ్రహ్మరాక్ష చెప్తా ఉంది ఆంధ్రదేశే అర్చకో విప్ర విష్ణో రాయతనే శుభే ఏముక్తే తృది చేస్తూ ఆ మూడో బ్రహ్మరాక్షసుడు చెప్తున్నాడు అయ్యా నేను ఆంధ్రదేశంలో ఒక అర్చకున్నయ్యా బ్రాహ్మణ్ణి అర్చకుణ్ణి మరి విష్ణు ఆలయంలో ఉంటూ ఉండేవాడిని మరి ఇట్లా ఉండగా ఏం చేశాను నేను తప్పులు అంటే స్నాన సంధ్యా పరిత్యక్త ఇందాక చెప్పాను సరా స్నానం సంధ్యావందనం ఈ రెండు నియమాలు ప్రాథమికంగా పాటిస్తే బ్రాహ్మణమే వాడు సకాలంలో స్నానం చేయడం సకాలంలో సంధ్యావనం చేయడం అనేది కనుక పాట పఠించడం పొందడితే వీటి మూలంగా వాడి మనసు ఖచ్చితంగా చెడు మార్గాల వైపు వెళ్ళదు ఇది ఒక్కటి కనుక ప్రారంభం చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వద్దన్న వాడంతా వాడే ఆలోచిస్తాడు ఆచరిస్తాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి వాటిని అనుష్ఠించేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి పరనింద అపరాయణ ఇతరులు ఎక్కువ దూషిస్తూ ఉండేవాడిని బహుభాషి నిష్ఠురోహం అనేక విధాలుగా అయినటువంటి మాటలు మాట్లాడుతుండేవాణ్ణి దయాహీన ఆశుచర్ ద్విజ దయలేనటువంటి బ్రాహ్మణు అయి ఉన్నాను మరి ఇట్లాంటివన్నీ కూడా ఉండి ఇంకా ఏం చేశారంటే తైలం విష్ణు దీప సంస్థం అక్కడ విష్ణువు కోసం శ్రీమహావిష్ణువు కోసం చెప్పేసి అక్కడ నూనె కనిగిస్తుంటే ఆ నూనె నయ్యా రెండు అపహరించి ఏం చేస్తూ ఉండేవా అంటే వేష్యాగృహానికి పోవడం అలవాటు అయింది అక్కడ ఈ వేష్యకి ఇచ్చి దేవతా నివేదనాన్నం కూడా దానికే ఇస్తూ ఉండేవాడిని ఇలాంటి చెడు కార్యక్రమాలకు అలవాటుపడ్డేటువంటి నేను ఆ దోషనీత నరకానికి పోయి అనేక నరకయాత్రలు అనుభవించి చివరికి అనేక జన్మల్లో చికాకులు పడిన తర్వాత మళ్ళీ ఇట్లాగా వచ్చి బ్రహ్మరాక్షసునై ఈ యొక్క మర్రిజట్టు మీద వేలాడుతున్నానయ్యా అని చెప్పగానే ఈ ముగ్గురు యొక్క కష్టాలు విన్నాడు ఆయన శాస్త్ర సంబంధమైనటువంటి బాగా పాణితున్నటువంటి వ్యక్తి కదండి అలాగే ఆయన వెంటనే కార్తీక మాస సంబంధమైనటువంటి దీక్ష చేసేవాడు ఆయనకి దాని దాని యొక్క ప్రభావం చేసినవాడు పైగా ఇప్పుడు ఆ కార్తీక మాస వ్రత తపో ప్రభావం చేత ఈయన బ్రహ్మరాక్షసులు చూడంగానే వెంటనే వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు అటువంటి గొప్పదైన కార్తీక వ్రత అని తెలిసి అనుభవించినటువంటి తత్వనుష్ఠుడు వెంటనే అని చెప్పాట మా అభయం భవతా మల్పం ఉద్ధరిష్యామి సంకటాత్ ఏమి అక్కల మీరు కంగారు పడకండి మిమ్మల్ని ఉద్ధరించేందుకు చక్కటి రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడు కార్తీక స్నానకామేన ఆగచ్చధ్వం మయా సహ నేను కార్తీక స్నానానికి వెళుతున్నాను నేను తీర్థయాత్రలు చేస్తాను ఇప్పుడు కార్తీక స్నానం కోసం తీర్థయాత్రలు చేస్తున్నాను నాతో పాటు రండి మయా సహ నాతో పాటు రండి ఇతక్త ఏ స్థితో విప్రహ కావేర్యాంగ్ కార్తీకే నృప ఈ కావేరి నదికి కార్తీక మాసంలో స్నానం చేయడం అనే విశేషంలో ఈ కార్తీక మాసంలో ఎక్కువగా దాని విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు కూడా ఈయన తత్వశాఖ కార్తీక మాసానికి కావేరి వెళ్దామయ్యా మరి అక్కడికి వెళ్ళి అక్కడ కావేరిలో స్నానం చేద్దాం ఇప్పుడు గోదావరి గట్టు మీద ఉన్నాడు ఆయన గోదావరిలో కార్తీక స్నానం అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా కావేరికి బయలుదేరుతున్నాడు వెళ్తున్నాడు అనమాట అక్కడ కావేరిలో అక్కడ స్నానం చేస్తే మీకు కొంత ముక్తి లభించే అవకాశం ఉంది బ్రాహ్మరా తత్వాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చి వెంటనే వెళ్ళారట వెళ్ళి అక్కడ సంకల్పం చేస్తే కానీ స్నానం చేయడానికి లేదు కదా ఎందుకు సంకల్పం చేస్తున్నాం కార్తీక మాసంలో అనేటువంటిది సంకల్పం చేసి చెప్పాలి అందులో భాగంగా ఈయన చెప్తున్నటువంటి మాటలు అముకం అముకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానం అహంకరిష్య అముకార్థం అనే మాట అముగానాం అనేది మాట చెప్తారంటే ఇక్కడ గోత్రనామాలు చెప్పుకోవాలి అముగానాం అనే చోట ఎవరైనా సరే స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ గోతనామాలు చెప్పుకుని ఆ స్నానం చేస్తే దాని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది ఈ విధంగా బ్రహ్మరాక్షసులు స్నానం చేయగానే వాళ్ళకి ముగ్గురికి కూడా పూర్వజన్మ దోషాలు పోయి వెంటనే వాళ్ళకి మళ్ళీ దివ్యమైన రూపాలు వచ్చి వైకుంఠానికి వెళ్ళారట కాబట్టి జనక మహారాజా జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ మోహంతో కానీ ఏదైనా సరైన కార్తీక మాసంలో తెల్లవారుజామున శుక్ర నక్ష నక్షత్రం ఉదయించగానే సూర్యోదాని కాలం ముందు స్నానం చేయడం అందులోను కూడా కావేరీ నది స్నానం కనుక ఇంకా చేస్తే అవకాశం ఉంటే కానీ కావేరీ నది స్నానం చేస్తే దాని ప్రభావంగా మరి చేసి వెంటనే విష్ణు పూజ కూడా చేయాలి యోని మధ్య రాజేంద్ర విష్ణు పూజామిచ చక్కగా ఆ విష్ణు పూజ కూడా చేస్తే వాజపేయ ఆయునుతాన ఫలం యాంద్ర సంశయ వాజపేయ యాగం ఇతర యాగాలు చేసినంత మంచి ఫలితం వస్తున్నాయా కాబట్టి ఏదో ఒక ఉపాయం చేసి కావేరీ నదిలో స్నానం చేసేటువంటి ప్రయత్నం చేయి అని చెప్పేసి ఈ కార్తీక మాస విశేషంలో ఏం చెప్పాలి సంకల్పాలు అంటే కార్తీక దామోదర ప్రీతయే అది తప్పితే ఇంక వేరే ఏం చెప్పడానికి వీలేదండి మరి కార్తీక దామోదర ప్రీతిగా వెళ్ళి నదీ స్నానం చేస్తే కనుక అటువంటి ప్రభావంగా మంచి సత్ మంచి లక్షణాలు పడతాయి మంచి మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేన మహేన్మహేషా గో బ్రాహ్మణే భ్య శుభమస్యం లోకాశ్రమస్తాసుకునోభవంధు